వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు ప్రసన్న. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభించడంతో జీవీఎంసీ అధికారులు కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభించడంతో జీవీఎంసీ అధికారులు కోవిడ్ టెస్టుల్లో జోరు పెంచారు. ఇందులో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ జీవీఎంసీ ఆఫీస్కు వచ్చి తమ పేరును నమోదు చేసుకుని కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఎటువంటి కరోనా లక్షణాలు ఉన్న అనకాపల్లి జీవీఎంసీ ఆఫీస్ లో టెస్టులు చేయించుకోవాలని అన్నారు. కోవిడ్ లక్షణాలు లేని వారు టెస్టులకు రావద్దని, అనవసరంగా వచ్చి ఇబ్బందులు పడవద్దని, ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని వీడి విధిగా మాస్కు శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని జోనల్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానిక మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా 15,000 పాంప్లెట్లు ప్రతి ఇంటికి చేరే విధంగా చేశారు టౌన్ సిఐ భాస్కర్. విశాఖ జిల్లాలో అంతకంతకు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో విశాఖ డీఐజీ ఎస్పీ ఆదేశాల మేరకు అనకాపల్లి టౌన్ సీఏ భాస్కర్ రావు కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు, అవగాహన కల్పించేందుకు, అలాగే పాజిటివ్ వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా టౌన్ సీఏ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానిక మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా 15,000 పాంప్లెట్లు ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. అంతేకాకుండా విశ్వ మానవత యోగా సంస్థ పాంప్లెట్లు ప్రచురించిన నియమాల ప్రకారం ప్రజలంతా కరోనా బారిన పడకుండా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ మారికవలస శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో కరోనా పేషెంట్లు ఇక్కట్లు పడుతున్నారు. ఎంత మొత్తుకున్నా అధికారుల్లో చలనం రావడం లేదంటున్నారు. క్వారంటైన్ సెంటర్ లో కష్టాలు తీరడం లేదు. కరోనా పాజిటివ్ లక్షణాలతో సెంటర్లకు తరలిస్తున్న, అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఆయా సెంటర్లలో అమలు కావడం లేదు. తమకు వైరస్ సోకిందని క్వారంటైన్ సెంటర్కు తరలిస్తుంటే అక్కడి సమస్యలు చూసి కరోనా మరింతగా వ్యాపిస్తుందేమో అంటూ బాధితులు సమస్యలను వీడియోలు తీసి ఫోటోలతో సహా వాట్సాప్లో పంపిస్తున్న అధికారుల్లో చలనం రావడం లేదు. తాజాగా మారికవలస చైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఇక్కట్లు పడుతున్న బాధితులు ఇలాగే సమాచారం అందజేశారు. తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కాళ్ళు చేతులు పీకేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని, కనీసం టీ ఇమ్మన్నా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో పంపించారు. కళ్ళు తిరుగుతున్నాయని, నీళ్లు కూడా లేవంటూ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కానీ ఇక్కడ క్వారంటైన్ లో ఉన్న ఏ ఒక్క ప్రజలకి కూడా సరైన ట్రీట్మెంట్ అందట్ల. ఇక్కడ చూస్తున్నట్టయితే దగ్గర 500 మంది పైన జనాలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ చూస్తే బెడ్ కి 2 ఫీట్ డిస్టెన్స్ కంట లేదు, 2 ఫీట్ కూడా లేదు. పై ఒకళ్ళు కింద ఒకళ్ళు, పైన కింద గత్తెల కింద కూర్చో పడుకోబెడుతున్నారు అనమాట. ఇది క్వారంటైన్ తీసుకొచ్చి ఇక్కడ ఏ శానిటైజేషన్ లేదు. చూడండి, ఎక్కడ బ్లీచింగ్ గానీ ఏది లేదు, బ్లీచింగ్ లేదు, ఏమి లేదు. అట్లీస్ట్ హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు ఇక్కడ ఎవరికి కూడా. ఏ ఒక్కరికి హాట్ వాటర్, అట్లీస్ట్ వాటర్ ఇవ్వాలి. హాట్ వాటర్ లేదు, శానిటైజేషన్ లేదు. తీసుకొచ్చి ఇక్కడ ఏంటి అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారా? ర్యాపిడ్ టెస్ట్ చేశారు, ర్యాపిడ్ టెస్టులు కరెక్ట్ గా రావట్లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు అందరినీ కూడా. ఎంత గుమిగూడి అంటున్నారు. ఏ అట్లీస్ట్ ఎక్కడికి, ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఒక టాబ్లెట్, ఎవరికి ఒక టాబ్లెట్ కూడా ఇవ్వట్లేదు. గురుగారు ఒకసారి మీకు ఎన్ని రోజుల ఫీవర్ ఉందండి? ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ ఏమైనా ఇచ్చారా? ఈయనకు ఒక టాబ్లెట్ ఇవ్వలేదు. పాజిటివ్ పేషెంట్స్ అందరూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరికి కూడా ఒక టాబ్లెట్ ఇవ్వలేదు. ఇన్ని తప్పి ఏ లేదు ఇక్కడ. డాక్టర్ మొగ్గు చూడలేదు ఇక్కడికి వచ్చి వచ్చి సభ్యం ఉందండి. మరి ఇంట్లో ఉండలేదు చేస్తలేమా? ఇంట్లో ఉండలేక మేము ఇక్కడ పోయి పడిపోట, ఆ ఇంట్లో ఉంటే పడిపోట. అక్కడైనా ఇదే పాటు, ఇక్కడైనా ఇదే పాటు. తీసుకొచ్చి పడిచారు తప్ప ఎందుకు అడుగులో పడిచినట్టు